हाय अंडी वेलकम टू विजय कुकिंग एंड ब्यूटी चैनल मुंदुगा अंदर की नमस्कारमु प्लीज फर्स्ट अयिते एवरैते फर्स्ट टाइम ना चैनल नी चूस्तुन्नारो लाइक चेसुकोंडि इंका सब्सक्राइब चेसुकोंडि फर्स्ट टाइम चूसे वाळ्ळैते एवरैते ना चैनल नी सब्सक्राइब चेसुकोलेदो प्लीज सब्सक्राइब चेसुकोंडि ई रोज टापिक एंटंटे नेनु मीकु अच्छमैन तेलंगाण पेल्लि भोजनमु रेडी चेसि चूपिस्ता మా దాంట్లోనైతే ప్రతి ఫంక్షన్స్ కి ఇది కంపల్సరీ ఉంటదండి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా పెళ్ళిలైనా ఏదైనా ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే అదేంటంటే వంకాయ ఆలుగడ్డ టమాటా మసాలా కర్రీ అన్నమాట నిజంగా సూపర్గా ఉంటది ఈ వంకాయ టమాటా ఇంకా ఆలుగడ్డ మూడు కాంబినేషన్ లో మసాలా కర్రీ చేసి బగారా రైస్ తో తింటే నిజంగా అదిరిపోతదండి మాకైతే ఇది ఫంక్షన్స్ కి ఇప్పుడు ఈ కోవిడ్ టైం లో చాలా మంది ఫంక్షన్స్ కి దానికి దీనికి మిస్ అవుతున్నారు మీకు ఇట్లాంటి ఒక భోజనం తినాలనిపిస్తుంది అనుకోండి అప్పుడు మీరు ఇట్లాంటిది ప్రిపేర్ చేసుకోండి నేనైతే చాలా మిస్ అవుతున్నా ఆ ఈ టైం లో మేమైతే ఏ ఫంక్షన్స్ కి ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి నాకు ఎందుకో తినాలి అనిపిస్తుంది ఇది నిజంగా మా తెలంగాణ స్పెషల్ అండి మంచి మసాలా వేసి కారంగా మంచి బగారా రైస్ తో తింటే మీరు ఇంట్లో కూర్చొని అబ్బా ఎక్కడికో ఏదో ఫంక్షన్ కి వెళ్ళినా అన్న ఫీల్ వస్తది ఓకేనా మీ ఫ్యామిలీ తోని అందరి తోని కలిసి ఇట్లాంటి బగారా రైస్ చేసుకొని ఇట్లాంటి ఏమన్నా వెరైటీ మసాలా కర్రీస్ చేసుకోండి నిజంగా అదిరిపోతుంది సూపర్ 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 గా ఉంటది ఓకేనా నేనైతే చాలా మిస్ అవుతున్నా నాకు ఎందుకో ఈ రోజు తినాలి అనిపిస్తుంది అదే నేను మీకు మీతో షేర్ చేస్తున్నా ఆ కర్రీ ఎట్లా చేసుకోవాలనేది ఓకేనా నేను బగారా రైస్ చేశాను గానీ ఈ రోజు రైస్ కుక్కర్ లో చేశాను సింపుల్ గా మీకు బగారా రైస్ నేను స్పెషల్ గా మా తెలంగాణ స్పెషల్ బగారా రైస్ కావాలి అంటే నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా ఆల్రెడీ నేను తెలంగాణ చికెన్ కర్రీ ఇంకా బగారా రైస్ చేశాను కాబట్టి ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా చూసేయండి బగారా రైస్ ఓకేనా ఈ రోజు అయితే నేను సింపుల్ గా ప్రిపేర్ చేసా బగారా రైస్ ఎందుకంటే ఈ ఆలుగడ్డ వంకాయ కర్రీ సూపర్ గా ఉంటది ఈ రెండు కాంబినేషన్ లో నిజంగా మీరు ట్రై చేయండి మీరు ఏదో బయట ఫంక్షన్స్ కి వెళ్లి తిన్న ఫీల్ ఉంటుంది ఓకేనా ఇంకా ఆలస్యం ఎందుకు కమ్ ఆన్ వచ్చేయండి దీనికి ఏమేం కావాలి ఎలా చేసుకోవాలనేది దాని తర్వాత ఇది తిని నేను టేస్ట్ ఎట్లా ఉందనేది మీకు చూపిస్తా ముందుగా నేను వీటి కోసం ఆలుగడ్డలు వంకాయ ఇంకా టమాటాలు తీసుకున్న వంకాయను ఆలుగడ్డలు ఆలుగడ్డ పొట్టు తీసుకోవాలండి ఈ రెండు ఆలుగడ్డ ఇంకా వంకాయని ఉప్పు నీళ్ళలో కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని సరిపోయేంత ఆయిల్ తీసుకొని అందులో నాలుగు లవంగాలు నాలుగు యాలకులు దాల్చిన చెక్క బగారాకు అవి వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఒకసారి అంతా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు చూడండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయనే కదా కట్ చేసి పెట్టుకున్న మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని అందులో సరిపోయేంత పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత సరిపోయేంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్ లో బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఏదైతే వంకాయలు ఆలుగడ్డలు ఉప్పు నీళ్ళలో కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి మనం ఉప్పు నీళ్ళలో వేసుకోవడం వల్ల అవి బ్లాక్ కలర్ రాలేదు ఇప్పుడు ఆయిల్ లో వేసుకున్నాం కదా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఆయిల్ లో ఫ్రై అవనివ్వాలి చూడండి మూత పెట్టుకొని తీసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆయిల్ లో ఫ్రై అయిపోయనే కదా మన వంకాయ ఆలుగడ్డ ఇప్పుడు ఇందులో సరిపోయేంత కారం వేసుకోవాలి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అంతా మిక్స్ అయిపోయింది కదా మూత పెట్టుకొని ఒక 3 4 నిమిషాలు ఆయిల్ లో ఇవన్నీ ఫ్రై అవనివ్వాలి చూడండి ఒక 3 4 నిమిషాలు అయిపోయింది కదా మధ్యలో ఒకసారి మూత తీసి మనము చూసుకోవాలి కలుపుకోవాలి ఇప్పుడు మరో 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి మన ఆలుగడ్డలు వంకాయలు కొంచెము మగ్గిపోయినాయి
ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ని వేసుకోవాలి ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఒక 2 నిమిషాల తర్వాత సరిపోయేంత salt వేసుకోండి ఇప్పుడు కలుపుకొని ఈ టమాటాలు వంకాయలు ఇవంతా salt వేసుకున్నాం కదా మంచిగా ఆయిల్ లో ఫ్రై అయ్యేంత సేపు 4 నుండి 5 నిమిషాల వరకు దీన్ని సిమ్ లో పెట్టుకొని ఉడికించుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి మనకు ఈ మసాలాలు ఇవన్నింటితోనే మంచి ఫ్లేవర్ వస్తదండి ఇప్పుడు ఒక కరివేపాకు వేసుకున్నాం కదా ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే టొమాటోలు అన్ని మగ్గిపోయినే కదా దీంట్లో చూడండి నేను కొంచెం గ్రేవీ కోసం హాట్ వాటర్ వేసుకుంటున్నా చల్లనీళ్ళు వేసుకోవద్దండి కొంచెం వేడి నీళ్ళు ఇప్పుడు మీరు salt చెక్ చేసుకోండి సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోండి ఇప్పుడు కలుపుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు ఒక 2 3 నిమిషాలు ఇదంతా ఉడికించుకోండి చూడండి ఒకసారి మధ్యలో కలిపి చెక్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఇది కొంచెం ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 2 3 నిమిషాలు మూత పెట్టుకోవాలి చూడండి మంత మగ్గిపోయినే కదా మంచిగా ఇప్పుడు లాస్ట్ లో ఇది కొంచెం గరం మసాలా ఈ మసాలాలతోని నిజంగా ఫ్లేవర్ సూపర్ ఉంటుంది ఇప్పుడు లాస్ట్ లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మన మసాలా కర్రీ రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్ బగారా రైస్ చూడండి నేను దీనికి కాంబినేషన్ లో బగారా రైస్ చేసా నిజంగాండి తింటే అదిరిపోతుంది అప్పుడప్పుడు ఇట్లా ఎంజాయ్ చేయండి చూడండి నేను కర్రీ కూడా ఫ్రైయింగ్ పాన్ లో అట్లా చేయొద్దండి ఇట్లాంటి గిన్నెలో చేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది మీకు ఒక ఫీల్ వస్తుంది మంచి ఫంక్షన్ లో తిన్న ఫీల్ ఇప్పుడు నేను సర్వ్ చేసి తిని ఇది టేస్ట్ ఎట్లా ఉన్నదనేది మీకు చెప్తా చూడండి ఎంత యమ్మీగా మంచి కనిపిస్తుంది కదా మన బగారా రైస్ ఇంకా ఈ ఆలుగడ్డ కర్రీ ఆలుగడ్డ వంకాయ కర్రీ నిజంగాండి సూపర్ ఉంటుంది అదిరిపోతుంది టేస్ట్ ఇప్పుడు నేను ఇది తిని దీని టేస్ట్ ఎట్లా ఉందనేది మీకు చెప్తా ఇదిగోండి మా తెలంగాణ స్పెషల్ అచ్చమైన బగారా రైస్ ఇంకా ఆలుగడ్డ వంకాయ కర్రీ ఓకేనా ఇది ఇప్పుడు చూడండి మీకు కనిపిస్తుందా వేడి వేడిగా ఉంది నిజంగా నాకు ఎప్పుడెప్పుడు తినాలి ఈ బగారా వాసన చూస్తేనే కడుపు నిండిపోయిందండి ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది నాకైతే నిజంగా స్మెల్ అదిరిపోతుంది మసాలా వంకాయ కర్రీ ఇంకా ఈ బగారా రైస్ అంటే బగారా ఆకు ఉండాల్సిందే ఇంకా మసాలా దినుసులు ఓకేనా ఇప్పుడు నేను ఇది తిని ఇది టేస్ట్ ఎట్లా ఉందనేది చూపిస్తా చెప్పాను కదా మీకు ఒకవేళ అచ్చమైన తెలంగాణ బగార్ రైస్ ఇంకా చికెన్ కర్రీ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తా ఓకేనా చూసేయండి అది వేడి వేడిగా ఉంది నాకు ఈ వాసనకి అమ్మని పెళ్లిలకు ఏదో ఫంక్షన్స్ కి వెళ్ళిన ఫీల్ వస్తుంది నిజంగా అండి చెప్తున్నా నన్ను నమ్మండి ఈ వాసన ఎట్లొస్తుందంటే ఈ స్మెల్ మీరు ఫంక్షన్స్ కి వెళ్తే ఎంత బాగుంటది బగారది ఉన్న ఈ మసాలా కర్రీ నిజంగా అదిరిపోయింది ఇది అచ్చమైన తెలంగాణ కర్రీ అండి మేము ఫంక్షన్స్ కి ఇట్లనే చేసుకుంటాం వావ్ వావ్ సూపర్ సూపర్ మీరు ఇట్లా నిల్చొని తిన్నారనుకోండి
మనం మామూలుగా ఫంక్షన్స్ కి వెళ్తే బఫే సిస్టం చూసారు కదా, మనం నిల్చొని తింటా ఉంటాము. నిజంగా ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ ఫ్లేవర్, ఈ మసాలాలు నిజంగా యమ్మీ యమ్మీ యమ్మీ, స్పైసీ యమ్మీ, టేస్టీ టేస్టీ, ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లే. అన్నీ అన్నీ నిజంగా సూపర్గా సూపర్గా ఉంది. ఒక్క నిమిషం, ఇట్లాంటి స్పెషల్స్ ఉన్నప్పుడు నేనేం చేస్తా, సాఫ్ట్ డ్రింక్స్ తాగాల్సిందే. కోక్ లైట్, హాట్ హాట్గా రైస్, టేస్టీ టేస్టీ కర్రీ, చిల్గా సాఫ్ట్ డ్రింక్స్. నిజంగా ఎంత సూపర్ ఉందంటే మీరు మిస్ అవుతారు అనుకుంటున్నా. మీరు కూడా సేమ్ నా ప్రాసెస్లో చేసుకోండి, ఓకేనా? ఇంకా ప్లీజ్ అండి, ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సైడ్కు ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే నా అన్ని నోటిఫికేషన్స్, నేను చేసే వంటలు కానీ బ్యూటీ టిప్స్ కానీ అన్నీ మీరు చూడొచ్చు, ఓకేనా? నా ఛానల్ని చూస్తున్నందుకు, నా వీడియోస్ని చూస్తున్నందుకు అందరికీ మరొకసారి చాలా 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 థ్యాంక్స్. ఇది తిని నేను నిజంగా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళినా అనుకుంటూ ఆ ఫీల్తో తినేస్తా, ఓకేనా?